అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఉండాలి దానం చేసేటప్పుడు అనే విషయాలను తెలుసుకోబోతున్నాము స్వయం పాకం దానం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దానం చేసే వస్తువులు తాజాగా ఉండాలి మనం ఇచ్చే దానం అనేది వాళ్ళు ఒక పూట అనేది కడుపు నిండా భోజనం చేసేంత దానం అనేది మనం చేయాలి మీరు ఎవరికైతే దానం ఇస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం ఒక పూట కడుపు నిండా భోజనం చేసే వస్తువులను దానం చేయాలి ఇప్పుడు ఇందులో ఏ ఏ వస్తువులను మనం దానంలో ఉంచాలి అనే విషయాలను తెలుసుకుందాము ముందుగా పాలు తర్వాత పెరుగు మనం ఈ దానం అనేది మంచి రోజుల్లో చేయవచ్చు ఏదైనా పూజ చేసిన తర్వాత ఉద్యాపన రోజు అయినా దానం చేయవచ్చు ఉప్పు అండి తర్వాత నెయ్యి ఆవు నెయ్యి ఇంగువ ఎండుమిర్చి ఈ దానం అనేది పండగల్లో కూడా చేయవచ్చు మనకి వినాయక చవితి వస్తుంది కార్తీక మాసం వస్తుంది ఏ పర్వదినాల్లో అయినా ఒక్కరోజైనా ఒక బ్రాహ్మణునికి దానం చేస్తే చాలా మంచిది బెల్లం అండి నేను బెల్లం అనేది ఒక కేజీ ఇస్తున్నాను ఎందుకంటే దేవాలయంలో ప్రసాదంగా తయారు చేసి ఇస్తారని బియ్యం కేజున్నర కంటే తక్కువ ఇవ్వకూడదు తర్వాత కందిపప్పు మెంతులు ఆవాలు నూనె ప్యాకెట్టు తర్వాత జీలకర్ర ఇవచ్చి మనం పోపు దినుసుల్లో వేసుకునే పచ్చనగపప్పు మినప్పప్పు చింతపండు చూశారు కదా పోపుకు సంబంధించిన వస్తువులన్నీ ఇవ్వాలి మెంతులు జీలకర్ర ఆవాలు ఇంగువ మినప్పప్పు పచ్చనగపప్పు ఎండుమిర్చి అలాగే చింతపండు ఇస్తరాకులు కూడా ఇవ్వాలి తర్వాత తాంబూలం ఆకు ఒక్క రెండు అరటి పండ్లు పువ్వు ఒక టెంకాయి కూరగాయలు మీ ఇష్టం అండి ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవ్వకూడదు ఒక దుంప కూర ఖచ్చితంగా ఉండాలి సో నేను ఇక్కడ బంగాళదుంప క్యారెట్ తీసుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి మనం పెట్టిన తాంబూలంలో దక్షిణ పెట్టాలి పంచ పైకండువా ఎందుకంటే బ్రాహ్మణునికి దానం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండాలండి దానం చేసేటప్పుడు ఇక మీరు ఇంకా దీనికంటే ఎక్కువ వస్తువులను కూడా దానం చేయచ్చు మెయిన్గా ఏ వస్తువులను దానంగా ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూశాను ఇక మీరు ఇచ్చే వస్తువులు క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలాగా మనం స్వయం పాకం మన పెద్దల పేర్లు చెప్పి కూడా దానం చేయొచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్